వెంకటగిరి పోలేరమ్మ జాతరను మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ ఉత్సవంలో వారు పాల్గొన్నారు. పోలేరమ్మ జాతరను అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించినట్టు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ జాతరను జాగ్రత్తలు పాటించి అనేక విధాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వైభవంగా వెంకటగిరి ప్రజలందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, అలాగే మున్సిపల్ అధికారులు, మరీ ముఖ్యంగా వెంకటగిరి జాతరన్న వెంకటగిరి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క ప్రతిష్ట, ఘటోత్సవం, అమ్మవారి ఊరేగింపు, ఇవన్నీ కూడా ఈనాటివి కావు. దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ, ఆదర్శవంతమైనటువంటి విధానంలో ఆచార వ్యవహారాలకు అనుగుణంగా వెంకటగిరి సంస్థానాధీశులు అయినటువంటి యాచేందర్ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతలు అనాదిగా జరుపుతున్నటువంటి
సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఆనవాయితీ తప్పకుండా ఇవాళ ప్రభుత్వ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, జిల్లా అధికారుల యొక్క సూచనలు అనేకము తీసుకుంటూనే వెంకటగిరి ప్రజల యొక్క సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాన్ని, అమ్మవారి ఆశీస్సుల్ని అందరికీ అందించే ప్రయత్నం ఈ వెంకటగిరిలో ఉన్నటువంటి అనేక మంది పెద్దల కార్యకర్తలు. కార్యక్రమం వినాయక చతుర్థి తర్వాత మొదటి రెండు బుధవారాల చాటింపుతోటి మొన్న జరిగినటువంటి ఘటోత్సవం ఆదివారం రోజున పూర్తి చేసుకొని ఘటోత్సవం నుంచి అమ్మవారి ప్రతిష్ట వరకు కూడా వైభవంగా జరిగే కార్యక్రమాన్ని కొంతవరకు తగ్గించుకొని ఘటోత్సవం వేరుగా అమ్మవారి ప్రతిష్ట, ప్రతిష్ట తర్వాత ఊరేగింపు, అమ్మవారి యొక్క విరచిత కార్యక్రమాలన్నీ కూడా సజావుగా చేయడానికి ప్రజల సహకారం కోరిక. వెంకటగిరి పట్టణంలో అనేక మంది, అనేక కుటుంబాలు వాళ్ళు పెద్ద ఎత్తున మొక్కుబళ్ళు పెట్టుకుని ఈ సంవత్సరం అమ్మకం చెల్లించుకోవాలి, మా కుటుంబాలకు మేలు జరగాలి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, మా కుటుంబంలోనే కాదు